వెల్కమ్ టు అమ్మ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్పీ పన్నీర్తో మీ ముందుకు వచ్చానండి. మనం రెస్టారెంట్స్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినే క్రిస్పీ పన్నీర్ అండి. ఇది ఇంట్లోనే చాలా సులువుగా హెల్తీగా చేసుకోవచ్చండి. మెత్తగా చాలా స్మూత్గా చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కట్ చేస్తే లోపల పన్నీరు కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు వీటికి కావాల్సినవి చూద్దాము. ఒక పావు కిలో పన్నీర్ తీసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కల కింద. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే పన్నీర్ క్రిస్పీ చూస్తున్నామండి మనం. ఇప్పుడు ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. దీంట్లోకి ఒక చిటికెడు పసుపు, కొద్దిగా కారం అండి. మరీ ఎక్కువ కారం వేసినా కానీ బాగోదండి, అంత మసాలా కింద అయిపోతుంది. అందుకని కొద్దిగా కారం వేస్తున్నాను. ఒక పావు స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి. వీటిని ఒక్కసారి కింద నుంచి పైదాకా కలుపుతున్నానండి. మరీ ఎక్కువ కలిపితే ఇరిగిపోతాయి కదండి, అందుకని ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలిపితే చక్కగా అన్నిటికీ మనం వేసినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుస్తాయండి. వీటిలో కొద్దిగంటే కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, అన్నీ కలుస్తాయండి, వాటికి అంటుకుని ఉంటాయి మనం వేసినవన్నీ. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టేసిన తర్వాత ఇలాగా కార్న్ ఫ్లోర్ ఉంది కదండి, ఇది తీసుకుని నేను కొద్దిగా బౌల్లోకి వేసుకుంటున్నానండి. మనం మైదా పిండి వేస్తామండి, చాలామంది మైదా వేయకూడదు, మైదా తినకూడదని కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసానండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. కొంచెం ఈ పిండికి కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా కొద్దిగా చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి, మరీ ఎక్కువ పలచం చేయకూడదండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి జారు. ఇదిగోండి, ఈ విధంగా రావాలి, కొంచెం చిక్కగా రావాలండి బాగా. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, దానికి నేను సైడ్లు ఉంటాయి కదా అవి తీసి సపరేట్ చేసుకుంటున్నాను. మనకి వైట్ అవసరం లేదండి, ఈ సైడ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ సైడ్లు తీసుకుని ఇలాగా ఒక 4-5 బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను. వీటిని కొంచెం మిక్సీలో పట్టుకుంటున్నానండి, మిక్సీ వేసుకుంటే పొడి పొడి అవుతుంది మనకి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా అయింది కదా, కొంచెం బరక బరకగా అవుతుందండి. ఇప్పుడు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి పన్నీరు, కార్న్ ఫ్లోర్ ఇవ్వండి, ఈ విధంగా తయారు చేసుకున్నాం చిక్కగా. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. అది మరుగుతున్నప్పుడు మనం ఇదిగోండి ఈ పన్నీర్ ముక్కల్ని తీసుకుని ఈ కార్న్ ఫ్లోర్లోకి ఒకసారి ముంచితే వాటికి బ్రెడ్ పౌడర్లోకి కొద్దిగా ఇలా అద్దాలండి. అప్పుడు మనకి చక్కగా ఈ బ్రెడ్ పౌడరు చక్కగా అంటుకుని ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి చేసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు కావలసినవన్నీ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా మనం జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలండి. మంట మాత్రం మీడియంలోనే ఉండాలండి, హైలో పెడితే మాడిపోతుంది. తొందరగా ఈజీగా చక్కగా ఇగో ఇలా అయిపోతాయండి, చక్కగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇంటిల్లి పాది ఎంతో ఇష్టంగా తింటామండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. బయటికి వెళ్తే మనం ఏదైనా కొని పెట్టాలంటే మనకు చాలా భయంగా ఉంటుంది పిల్లలకి, ఇది హెల్తీయా కాదా అని చూసుకుంటాము. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసి పెడితే అసలు బయట నుంచి తెచ్చారా ఇంట్లో మమ్మీ నువ్వు చేసావా అంటే ఆశ్చర్యంగా చూస్తారండి, చాలా టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.